నమస్తే అండి, నా పేరు నల్లం శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా నేను జనసేన పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. నా లైఫ్లో ఏ రోజు లైవ్ ఇవ్వాలి, వీడియో పెట్టాలని ఏ రోజు అనుకోలేదు. జస్ట్ ఇప్పుడే నేను ఒక యదవ నీతి జాతి లేని ఒక నికృష్టుడు అవకాశవాదానికి నిలువెత్తు నిదర్శనం, విశ్వాసం కృతజ్ఞత భావన పదాలకి డిక్షనరీలో లేని వ్యక్తి, ఒక మెంటల్ గాడు. ఆ యదవ పేరు పోసానికి ఇష్టం మురళి. వాడితో నేను 2010 అనే సినిమాని అనే సంవత్సరంలో పోసాని జెంటిల్మ్యాన్ అనే ఒక సినిమా తీయటం జరిగింది. అంతకుముందు వాడి సినిమాలైన మెంటల్ కృష్ణ, రాజావో చేపల చెరువు డిస్ట్రిబ్యూషన్ చేయటం, అందులో నాకు పెద్ద ఎత్తులో నష్టం రావటం. సరే, ఈ యదవ చిరంజీవి గారి కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు, చిరంజీవి గారికి విశ్వాసపాత్రుడిగా ఉంటున్నాడనే ఏకైక ఉద్దేశంతో వీడితో పోసాని జెంటిల్మ్యాన్ అనే ఒక సినిమాని చేయటం జరిగింది. ఈ యదవ కోసం మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే నన్ను నిలువెత్తున మోసం చేసిన అత్యంత మోసకారి ఈయన అధినేత కన్నా పెద్ద మోసగాడి ఈ పోసాని కృష్ణ మురళి ఆలియస్ మెంటల్ గాడు. ఇలాంటి యదవలు ఇండస్ట్రీకి పట్టిన చీటపురులు. ఒరే మెంటల్ నా కొడక, ఒరే మెంటల్ నా కొడక, ఒరే నిన్నేరా పోసాని, ఏంద్రా నువ్వు మాట్లాడేది, ఎవరో అమ్మాయి పంజాబీ అమ్మాయికి ఏదో అయ్యిందని చెప్పి చెప్తున్నావురా, ఆ అమ్మాయి వచ్చి నీకు కంప్లైంట్ చేసిందారా, పవన్ కళ్యాణ్ గారు రెండు ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మీరు వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే కర్నూలులో సుబాలి ప్రీతి కానీ రీసెంట్గా సింగరేణిలో జరిగిన పాప 6 సంవత్సరాల పాప విషయంలో కానీ కళ్యాణ్ గారు వెళ్ళి అడ్డంగా నిలబడ్డారా, ఇండస్ట్రీలో అమ్మాయికి ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి వచ్చి నీకు చెప్పిందా, లేదంటే నువ్వు బ్రోకర్ వ్యాపారం ఏమన్నా చేస్తున్నావా, యదవన్నారు యదవా. ఒకవేళ ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి పబ్లిక్గా అడుగుద్దిరా, మధ్యలో నీకేంట్రా నొప్పి, నీకేంట్రా నొప్పి, ఆ అమ్మాయి వచ్చి నిన్ను అడిగిందారా నాకు న్యాయం చేయమని, చెత్త నా కొడక నువ్వు నీ బతుకు ఏట్రా నువ్వు మాట్లాడతావు, 2010 నీతో సినిమా తీసిన ప్రొడ్యూసర్రా నేను, నీకోసం నాకు తెలియదా, నువ్వు ఏ అమ్మాయిలతో రాసలేసులు సెట్లో చేసావో అసలు ఏట్రా నువ్వు, నేను కమిట్మెంటు నువ్వు తీసిన సినిమా ఏంటో తెలుసారా, అయ్యా నేను ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానండి చిరంజీవి గారి స్ఫూర్తితో, నాకు ఒక మంచి సినిమా కుటుంబ కథా చిత్రం తీయంటే 1 డి గ్రేడ్ సినిమా తీసి నా చేతిలో పెట్టి అధిక మొత్తంలో నా దగ్గర డబ్బులు దొబ్బుతావరా నా కొడక, ఆ రోజు చెప్పుతో కొట్టాల్సి నా కొడుకునరా నేను, కాకపోతే తప్పు నేను చేశాను నీ దగ్గర రావడం అనే ఉద్దేశంతో ఆగిపోయాను. ఈరోజు నువ్వు పబ్లిక్లో మైకులు పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి ఊర కుక్కలాగా మందు తాగిన యదవలాగా మాట్లాడతావరా, తెలీదారా, కనీసం ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టావరా నా కొడక, ఏంట్రా పవన్ కళ్యాణ్ గారు సినిమాల కోసం మాట్లాడటం తప్ప, ఏరా నా కొడక ఆ రోజు డిసెంబర్ 25, 2010 నా సినిమా రిలీజ్ అయితే ఫైనాన్స్ ప్రాబ్లం వస్తే కనీసం నా ఫోన్ లిఫ్ట్ చేసేవరా నా కొడక నువ్వు, సాక్ష్యం కావాలా, ఆ రోజు మన సినిమా కొన్న ప్రతి నా కొడుకు చెప్తాడు సాక్ష్యం, ఇంటి దగ్గరికి వచ్చి వాచ్మెన్ డ్యూటీలు చూస్తే కనీసం పలకరించేవారా, నా సినిమా ప్రమోషన్కి వచ్చేవారా నువ్వు, నువ్వు మాట్లాడతావరా ప్రొడ్యూసర్ కోసం నా కొడక, ఏంటి పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషనా నా కొడక, పవన్ కళ్యాణ్ గారు ఎంత తీసుకుంటే నీకేట్రా, పబ్లిక్గా ట్యాక్స్ కడుతున్నాడు, ఎరా నువ్వు తీసుకోవట్లేదా రోజుకి 5 లక్షలు 3 లక్షలని, నువ్వు ఊర్లో అందరికీ అడిగి తీసుకుంటున్నావారా, ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి నాకు ఎంత ఇవ్వండి అయ్యా నువ్వు తీసుకుంటున్నావా రాజ్కుమార్ సార్ లాగా,
మైక్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, చెప్పుతో కొడతాను నా కొడక, నువ్వు నిజాతి కొచ్చ నా కొడక. ఏమనుకుంటున్నారు నువ్వు అసలానే? ఇంకోటి ఏమన్నారా, సినిమా టికెట్లో ఆయన ఎవరికోసం అడిగారు, ఆయన ఎవరికోసం అడిగారా? ఆయన హీరో, ఆయన వచ్చి రెమ్యునేషన్ ఆయనకు వస్తుంది, ఇంట్లో కూర్చుని ఉండగలడు. ఆయన అడిగింది మన కోసం, నా కోసం రా, నాలాంటి ప్రొడ్యూసర్స్ చిరిగిపోకూడదని అడిగారు. జగన్ గారు మీరు ఇష్టపడుతున్న జగన్ రెడ్డి గారు ఆన్లైన్ టికెటింగ్ చేసి మా డబ్బులు నెలలు మీ దగ్గర పెట్టుకుంటే ప్రొడ్యూసర్లు అడుక్కు తినాలా, డిస్ట్రిబ్యూటర్ అడుక్కు తినాలా, ఎగ్జిబ్యూటర్ అడుక్కు తినాలారా? వారానికి ఒక సినిమా మారాలంటే ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి, ఆ డబ్బు తీసుకెళ్లి నిర్మాత కడితే, నిర్మాతలో తనకున్న జ్యూస్ అన్ని క్లియర్ చేస్తే లక్ష్మీవారం రాత్రి 10 గంటలకి నోట్ సర్టిఫికేట్ జ్యూస్ వస్తే అప్పుడు సినిమా రిలీజ్ అవుద్దిరా. ఎదవన్నారు ఎదవా, గుర్ద కింద అంత వయసు వచ్చింది, తెలీదారా సినిమాలో ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో? ఏట్రా మాట్లాడేది, ఈ నెలల దగ్గర ఉంచుకుంటే ఎగ్జిబ్యూటర్లు అప్పులు చేసి డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు కడితే, ఆ డబ్బులు ప్రొడ్యూసర్ కడితే ఈ వడ్డీలు ఎవడు కడతారా? నీ అమ్మ బాబు వచ్చి కడతారా లంచ కొడక? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇంకోటి ఏమన్నావురా, జగన్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు. అరే జగన్ రెడ్డి గారు 60,000 ఎవరు సొమ్మిస్తున్నారా? ఆయన అయ్యి సొమ్మిస్తున్నాడా, లేదంటే నీ అయ్యి సొమ్మ ఏమైనా ఇచ్చేస్తున్నావా? మా సొమ్మురా, మా సొమ్ము, మా సొమ్ము. పప్పు బెల్లాలా పెట్టుకుని రెవెన్యూకి ఇన్కమ్కి తేడా తెలియకుండా పరిపాలన ఎలా చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చుని పబ్జీలు ఆడుకుంటున్నట్టు నీ జగన్ అన్న. తెలుసుకో తెలుసుకో, జగన్ అంటే ఏమనవరా, ఏమంటారా? ఒరే ఎదవ సన్నాసి, నువ్వు ఎంత ఎదవని తెలియక మా చిరంజీవి అన్నయ్య దేవుడు గనక నీకు పిలిచి టికెట్ ఇస్తే నీకు 50,000 రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేశానురా డొనేషన్. నాలాంటి వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర డబ్బులు దొబ్బేవో నాకు తెలుసురా నా కొడక, నువ్వరా మాట్లాడేది నాకు. ఇంకోటి ఎటర్ అంటున్నావు, ఇంకోటి అయితే అన్నవరా నువ్వు? వేసావరా స్లైడ్స్ వేసావు కదా, ఏంట్రా స్లైడ్స్? హిందూ నాయకులకి హిందూజానికి తేడా తెలుసారా నువ్వు? గుర్తుపెట్టుకో, భారతదేశంలో నాయకులు తప్పుడులలో ఉన్నారు కానీ ప్రజలు ఏ రోజు తప్పు కదరా. ఆయన హిందూ నాయకులు కొంతమంది నాయకులను తప్పు పడితే మొత్తం హిందూ జాతిని అవమానపడుతున్నట్టు స్లైడ్ వేస్తావారా, స్లైడ్ వేస్తావా? ఇంకోటి ఏదో వేసావు కదరా, కాపు రిజర్వేషన్. అసలు కాపు రిజర్వేషన్ కోసం నీకు తెలుసారా? నీకు తెలుసా, తెలుసా కాపు రిజర్వేషన్ అన్నది 54 సంవత్సరాల క్రితం జరుగుతున్న ఇష్యూ రాదు. ఉన్న రిజర్వేషన్ స్పీక్ చేస్తే కాపులు తన ఈరోజుకి రోడ్డు కూలీలుగా, తాపి మేస్త్రులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగుస్తుంటే వాళ్ళ జీవన పరిస్థితి మెరుగుపడగాలని వాళ్ళకున్న రిజర్వేషన్, వాళ్ళకున్న హక్కులను అడుగుతున్నారా? అటువంటి పరిస్థితుల్లో మీడియా అడిగితే ఆయన పబ్లిక్గా చెప్పాడురా, ఇస్తానన్నప్పుడు ఇవ్వండి, టీడీపీ గవర్నమెంట్కి కూడా ఇదే చెప్పాడు, లేదు అంటే లేదని చెప్పండి అని చెప్పితే ఆ పార్ట్ వదిలేసి డివిజన్ పాలిటిక్స్కి వ్యతిరేకం అన్న మాటనే పట్టుకుంటావరా? అసలు డివిజన్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా? విభజించి పాలించడానికి ఇష్టం లేదు, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు చేసింది ఆయనకి నచ్చకన్నారా? ఇంకోటి ఏట్రా అంటున్నావు నువ్వు, చెత్త ఎదవా? ఇంకోటి ఏట్రా, బీజేపీతో చేయటం తప్ప కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, ఏరా నువ్వు మారలేదారా? నువ్వు మారలేదా పీఆర్పీ నుంచి టీడీపీకి? చంద్రబాబు నాయుడు సంకనాకలేదారా నువ్వు వెళ్ళి? చెప్తున్నా కొడక, ఇప్పుడు జగన్ను కలుతున్నావు కదరా, ఇప్పుడే నువ్వేమంటావురా? నువ్వు చేస్తే సంసారం, ఎదురు చేస్తే విభచారం అన్నా కొడక. రే చెబుతున్నాను పోసాని, అప్పుడు నాకేమీ తెలియని టైంలో నీ దగ్గరకు వచ్చి మోసపోయిన ప్రొడ్యూసర్రా నేను. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారితో సంబంధించి ఏ మ్యాటర్ అయినా నువ్వు మాట్లాడితే నా ఎడంకాలు చెప్పుతావు కదరా, నా ఇంట్లో పిచ్చి కుక్కను పంపించి పిచ్చి పిచ్చు ఇదిగా కొడతాను. అది అది ఎట్లా అంటే నవ్వుతున్నావా, ఏట నవ్వుతున్నావు? చిలకలూరుపేటలో నీకు సీటు ఇస్తే నీ ఇల్లు పూలు కొట్టేసుకుని ఒకరిని మోసం చేసి అమ్మేస్తే, ఒకరికి మోసం చేసేస్తే ఆడ లబోదీపం అన్నట్రా, ఆ మ్యాటర్ తెలీదా?
నువ్వు పబ్లిక్లో వచ్చి నీతులు చెప్తే నువ్వు నీతిమంతుడు అనుకుంటావరా? నీ కులపోలే నిన్ను చెయ్యి అన్నారా ఎదవా? ఎదవన్నారు ఎదవా? నీకు నిన్ను కొడితే ఎప్పుడు సెక్యూరిటీ గార్డును పెట్టుకు తిరుగుతావరా నువ్వు? అమ్మాయిల కోసం మాట్లాడతావరా? లిస్ట్ చెప్పనా నీది? నా కళ్ళ ముందు చేసిన వ్యభిచారం చెప్పనా? నాకు సంస్కారం ఉందిరా ఆడపిల్ల పేరు పెట్టకూడదని. గుర్తు పెట్టుకో, నేను ఏది మర్చిపోనురా, సమయం కోసం చూస్తున్నాను. నా కొడక నువ్వు నీ జాతి చెప్పు తెగుద్ది నా కొడక. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ కోసం కానీ మాట్లాడితే అంగ్యం పుణ్యం ఏదో యాక్సిడెంట్ జరిగి సాయి ధర్మ తేజ్ గారు హాస్పిటల్లో ఉంటే సానుభూతి చూపించగా ఆయన 100 స్పీడ్ దాంట్లేదు. ఏ డీజీపీ చెప్పాడురా నీకు? నీకు ఏ డీపీ చెప్పాడు? ఏ బ్రోకర్ గారు చెప్పాడురా నీకు? చెత్త నా కొడక, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా? ఆంధ్రాలో అన్ని ఇబ్బందులు పడితే ఇసుక దొరక సిమెంట్ ఇసుక భవన నిర్మాణ కార్యక్రమాలు రోడ్డు మీద ఉన్నారురా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఈ రోజైనా వచ్చావా ప్రెస్ మీట్కి? ఈ రోజైనా వచ్చావరా? ఇష్యూ మీద మాట్లాడరా సన్నాసి అంటే, ఇష్యూ మీద మాట్లాడరా సన్నాసి అంటే పిచ్చి పిచ్చి పారాపలు మాట్లాడతావు రా. తాగిపోతున్నాయి అలా నువ్వు నీ బతుకు. నీకు ఒకే ఒకటి చెప్తున్నానరా, నువ్వు విశ్వాసం లేని కుక్క. దమ్ముంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టిన నా కొడుకు అయితే, నీలో నీ అమ్మ బాబు రక్తం ప్రవహిస్తే నాతో రా డిబేట్లో కూర్చుందాం. నువ్వు చేసిన ప్రతి లంగా పనికి విత్ ఎవిడెన్స్తో నేను పెడతాను, విత్ ఎవిడెన్స్తో. ఒక సాంప్రదాయ సినిమా తీయరాని నాతో ఒక అగ్రిమెంట్ చేసుకుని నన్ను ఎంత టార్చర్ పెట్టావురా, నన్ను ఎంత టార్చర్ పెట్టావు. చెత్త నా కొడక నువ్వు నీ బతుకు. ఈరోజు పబ్లిక్లో చిరంజీవి అన్నయ్య మంచోడు, ఎన్నిసార్లు తిట్టలేదురా నా దగ్గర. ఆ రోజే కొడదాం అనుకున్నానరా నా కొడక నిన్ను, ఆ రోజే కొడదాం అనుకున్నానరా నిన్ను నా కొడక. గుర్తుపెట్టుకో, మెగా ఫ్యామిలీ జోలికి కానీ జనసేన జోలికి కానీ వస్తే ఊరుకోకుండా కూర్చుతారమ్మా జనసైకులు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నా కొడక. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ చాలా ఎమోషన్ అయ్యాను, తప్పదు. ఎందుకంటే వాడు నిజంలో నటించే విశ్వాసం లేని కుక్క అది. వాటి నిస్వరూపం జనాలకు తెలియాలని పబ్లిక్ మీటింగ్లో వాడు చెప్పే నీతి వాచాలు అన్నీ అబద్ధమని తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.